పాకిస్తాన్లో హిందువులు ఎవరు బతకలేకపోతున్నారు. అక్కడున్న హిందువుల ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి మతంలోకి ఇష్టం లేకుండా మతంలోకి మార్చి వదిలేస్తే ఒక 14-15 ఏళ్ళ బిడ్డని ఒక హిందూ తండ్రి ఏమి చేయలేకుండా వదిలేశాడు. గవర్నమెంట్ తీసేసుకుంది, కోర్టు తీసే. అంటే మీకు ఎట్లా ఉన్నాయంటే అలా కంపేర్ చేస్తే మన దేశం చాలా బలమైంది. అబ్దుల్ కలాం గారు ఈ దేశ అధ్యక్షుడు అయ్యాడంటే హిందూ సమాజం చాలా బలమైంది. అది మీరు నమ్మి తీరాలి. ఫస్ట్ ఫస్ట్ అది మీరు నమ్మండి. అలాగే ఒక అజరుద్దీన్ కెప్టెన్ అయ్యాడంటే అందులో ఎక్కడ చూడాలి, అజరుద్దీన్ మావడు అనుకున్నాం, మనవడు అనుకున్నాం. అలాగే అబ్దుల్ కలాం గారు మనవాళ్ళు అనుకున్నాం. వ్యక్తుల్లో ఉండే మంచి చెడుని మనం మాట్లాడగలం, కానీ మతానికి నేను ఆపాదించను, వ్యక్తిగతంగా నేను మతానికి ఆపాదించను. సో నేను మిమ్మల్ని కోరుకునేది మీరు ఫస్ట్ భయపడకుండా ఉండండి. మీరు మైనారిటీలు కాదు, మీరు మెజారిటీలను ఫస్ట్ మీ గుండెల్లో మీరు పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఫస్ట్ ఆ బలం తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే నేను ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ప్రతి సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఒక చిన్న దళితుల్లోనే 14-16 కులాలు ఉన్నాయి, బోల్డ్ని ఉపకులాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరిని కొట్టుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఒక అభద్రతా భావంతో ఉంటారు. మీరు అభద్రతా భావం తీసేయండి. మీరు ఈ రోజున వైసీపీకి పోయినసారి నిలబడ్డారు, మీరు సంపూర్ణంగా నిలబడ్డారు. వైసీపీకి సంపూర్ణంగా నిలబడితే ఏం చేశారు వైసీపీ వాళ్ళు? 25 నుంచి కాదు, 30 ఎంపీలు మేము తీసుకెళ్లి బీజేపీ కట్టబెడతామని చెప్పి అక్కడ ఢిల్లీలో చెప్తా ఉంటారు, చేస్తూ ఉన్నారు కూడా, మీరు చూస్తూ ఉన్నారు. మరి మీకు వైసీపీకి సపోర్ట్ చేసే నాయకులతో మీరు చెప్పాల్సింది, ఏ పార్టీ చేసినా జనసేనలైనా ఏం చేసినా వైసీపీ కొత్తగా చేస్తే వాళ్ళు ఎదురు తిరిగితే అప్పుడు మీరు నిలబడండి. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గుడ్డిగా ఒత్తాస పలికేస్తాను, గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి ఒత్తాస పలకను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదు. మీరు ఓట్లు వేస్తారని చేస్తారని చెప్పట్లేదు, ఎందుకంటే నిజం నిలకడ మీదే తెలుస్తుంది. సత్యం మీకు నడక చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మన 25 లక్షలు మన రంజాన్ టైంలో నేను మన మస్జిద్లకి మన అనాథ ముస్లిం పిల్లలకి చదువుకొని ముస్లిం పిల్లలకి నేను ఇచ్చాను. అది మా స్వార్జీతం, అది మా పార్టీ సంపద. అది ఇదే నేను మేము ఒక పొలిటికల్ పార్టీగా ప్రభుత్వం స్థాపించగలిగితే మీకు ఎంత చేయగలం అని వ్యక్తిగతంగానే మేము 25 లక్షలు ఇవ్వగలిగినప్పుడు, ఒక ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు మీకు రావాల్సినంత అండదండలు మేము మీకు ఎందుకు ఇవ్వం. అలాగే మీకు ఉర్దూ మీడియం ఉంది, అది నేను ఎందుకు ఏకీపిస్తున్నాను ఇందాక చెప్తుంటే అంటే మాతృభాషల్లో విద్య చాలా అవసరం. ఆంగ్లం అనేది నేను ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా నా ఆలోచన తెలుగులోనే ఉంటుంది. అలాగే మీరు పెరిగిన వాతావరణం ఉర్దూలో ఉంటుంది కాబట్టి ఉర్దూ భాష అనేది కంపల్సరీగా తిరిగి మీరు కనుక అండగా నిలబడితే ఉర్దూ భాషను తిరిగి మీ బిడ్డలకి మళ్ళీ మీకు ఆ ఉర్దూ మీడియం తీసుకొస్తాం మేము. అలాగే మీకు ఉపాధి అవకాశాలు చాలా బలంగా తీసుకొస్తాం. మీరు ఇక్కడ చాలా లిస్ట్ రాశారు, ముస్లిం డ్రైవర్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి వాహన మిత్రం అందట్లేదని, ఇవన్నీ పథకాలు నేను అనౌన్స్ చేయడానికి లేను. నేను మీకు చాలా బలమైన భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ నా ఆడపడుచులు, నా అక్క చెల్లెలు, మీరు నన్నదమ్ముడు. మీరు ఒకసారి ఆలోచించాలి, మీరు బయటికి వెళ్ళి ఒకటి ఈ దేశాన్ని మీకు రక్షణగా, ఈ సమాజం మీకు రక్షణగా ఉంటుందని నమ్మండి. ఫస్ట్ మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ నుంచి బయటికి రండి. అందరూ ఎవరో చెప్పారు, ఎక్కడో సౌదీ అరేబియాలో ఏదో జరిగింది, ఎవరో ఎక్కడ ఏదైనా దానికి, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో జరిగితే అది కాకినాడలో జరగలేదు. అది కాకినాడ సమాజం వేరు, మీకు ఉత్తరాదిలో యూపీలో జరిగిన ఆలోచన ఇక్కడ ఉండదు. ఇక్కడ మాకెందుకు ఉంటుంది? ఉత్తర భారతం అంటే అది దండయాత్రలు తట్టుకొని వచ్చింది కంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. అదే చాలాసార్లు ఢిల్లీలో కూడా చెప్తూ ఉంటాం, ఉత్తర భారతం తాలూకు లక్షణం వేరు, దక్షిణ భారతం తాలూకు లక్షణం వేరు. ఇక్కడ మేమందరం కలిసి ఉంటాం, మేము కొట్టుకోము ఇక్కడ. అందుకని మీరు కూర్చోబెడితే నేను రాముడి ఆలయం ఒక విగ్రహం నరికేసినప్పుడు నేను నిజంగా భారతీయ జనతా పార్టీ లాగా ఆలోచిస్తే నేను కూడా హిందువులు దేవాలయం నరికేశారని చెప్పి నేను కూడా గోల్ చేసి ఉండొచ్చు. ఎందుకు చేయండి, కానీ నేను లా అండ్ ఆర్డర్ విషయంలో పర్స్పెక్టివ్లో మాట్లాడతాను. ఇప్పుడు అల్లా మీద జరిగితే మీరు ఎంత స్పందిస్తారో, అలాగే నేను ప్రార్థించే రాముడి తల నరికితే కూడా నేను స్పందించాలి కదా. అంత మాత్రాన నేను హిందూ వాదిని అయిపోయాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ భాష చెప్తారు మీకు. ఒక జీసస్ క్రైస్ట్కి అవమానం జరిగితే నేను స్పందిస్తాను, ఒక అల్లాకి ఒక మసీద్కి అపవిత్రం జరిగితే నేను స్పందిస్తాను, అలాగే నేను పూజించి నా దేవాలయానికి కూడా అపవిత్రం జరిగి స్పందించాలి. అంతేగాని నేను స్పందించకుండా నేను వదిలేస్తే ఏమైపోద్దంటే అన్ని పొలిటికల్ పార్టీసు
ముస్లింస్ ను తక్కువ మిగతా వాళ్ళని వాడుకొని అసలైన వదిలేస్తున్నారు అని అంటేనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ బలపడింది. ఫస్ట్ ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు బలపడింది అని అనటానికి జరిగిన మౌలిక కారణం ఇది. అందుకని నేను తీసుకున్న నిర్ణయం ఇది. నా మతానికి నేను గౌరవిస్తాను, నా సనాతన ధర్మానికి నేను గౌరవిస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ గౌరవానికి కానీ మీ భద్రత కానీ నేను భంగం వాటిల్లను. అధికారం లేకపోయినా సరే, అధికారం లేకపోయినా సరే మీకు నేనైతే అండగా ఉంటాను. మీరు నాకు అండగా నిలబడతారా, జనసేన పార్టీకి అండగా నిలబడతారా లేదా అనేది మీరు ఫాజిల్ లాంటి వాళ్ళు అడగండి. ఇంకా నేను ఎప్పుడు నిన్న సభలో కూడా ఎక్కడో తనకి అనిపిస్తుంటాడు కింద తన వైపు చూస్తాను, ఒక మాట చెప్తాడు, సరిగ్గా మాట్లాడానంటే సరిగ్గా మాట్లాడు ఇది చెప్తాడు, లేదంటే కొంచెం ఏదో ఒక మా ఇద్దరి మధ్య ఒక భాష ఉంటుంది. మా ఇద్దరి మధ్య అని ఇది ఎందుకు చెప్తానంటే నేను మీలో నాయకత్వాన్ని తీసుకొద్దామని. కానీ మీరు ఆలోచించాల్సింది ఫ్రమ్ ఎ ముస్లిం పర్స్పెక్టివ్ వరకే ఆగిపోకండి. మీరు మిమ్మల్ని ఎలా ఉండాలి, అన్ని కులాలు హత్తుకోవాలి, మిమ్మల్ని అన్ని కులాలు హత్తుకోవాలి. ఒక నాయకుడు కమల్ వచ్చాడంటే కేవలం నేను కమల్ని ముస్లిం వ్యక్తిగా చూడండి, నేను అన్ని కులాలు ఆయన హత్తుకోవాలి, అప్పుడు కదా ఎంపీ అవుతాడు. లేదా అక్కడ ఇస్తే 10-17% ఆ డ్రామాలు నేను చేయను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముస్లిం మన కమల్కి, బలమైన నాయకుడికి ఎదగాలి అంటే మీరు చాలా త్రికరణ శుద్ధిగా అన్ని సమాజంలో అన్ని కులాలకి మీరు ఎదురు వెళ్ళాలి. మీరు ఎదురు రావ, నేను వస్తున్నాను కదా మీకు ఎదురుగా, నేను మిమ్మల్ని ఐమ్ రీచింగ్ అవుట్, నేను మీ దగ్గరికి వస్తున్నాను. నా పేరు పవన్ కళ్యాణ్, నేను జనసేన, దయచేసి నా ఆలోచన విధానం ఇది. అలాగే ప్రతి ఒక్కరు వెళ్తే ఒకసారి నో అంటారు, రెండుసార్లు నో అంటారు. అలాగే ముస్లిం మైనా సంబంధించి కూడా మీరు మైనారిటీ కాదు, మీరు మెజారిటీలు. మీరు బలం ఫస్ట్ అది తీసేయండి. మైనారిటీ అని పదం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక భీతి ఉంటుంది, దాన్ని మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఒక్కళ్ళు అయినప్పటికీ కూడా మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కు ఉంది. దేశంలో రాజ్యాంగం మీకు హక్కులు కల్పించబడింది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, లేదంటే భీతి చెందాల్సిన అవసరం. మీకు హక్కులు రా, మీకు సరిగ్గా పనులు జరగట్లేదు. ఈ దేశంలో ఒక దళితుడికి జరిగినప్పుడు మీకు జరగాలి, ఒక కాపుకు జరిగినప్పుడు మీకు జరగాలి, అంతే తేడా. అంతే మీరు అట్లా ఆలోచించారనుకోండి, మనందరికీ సర్వ హక్కులు ఉంటాయి మనందరికీ. అలా కాకుండా మేమందరం వేరు అని మీరు అనుకుంటే, మీరు వేరు కాదని నేను చెప్తున్నా, కాదు మీరు వేరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు వేరు కాదు, మనందరం ఒకటి అని నేను నమ్ముతున్నాను. అదే అర్హం గారు ఏం చెప్పినా కానీ అర్హం గారికి నేను ఓపెన్ ఇట్లాగే మాట్లాడుతాను. ఆయనతో నిలబడేవాడు నిలబడతాడు, వాడు అబద్ధాలు చెప్పడవాడు. ఇంత మీరు చెప్పారు నాకు భారతీయ జనతా పార్టీ వస్తే మెడల్ నుంచి తీసుకొస్తాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను, నేను మైనారిటీస్కి అండగా నిలబడతాను. ఒక మైనారిటీ ఆడపిల్లని రేప్ చేస్తే కడపలో ఒక్కళ్ళు మాట్లాడలేదే. మరి దానికి ఇంతమంది ఇప్పుడు మీ మంత్రే ఉన్నాడు, మనకి ఎవరి మైనారిటీ కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, మన ఆయన ఎందుకు మాట్లాడలా, పేరు ఏదైనా కావచ్చు. మరి వాళ్ళు కొమ్ము కాసే వాళ్ళు మనకి మన కమ్యూనిటీలో ఉంటే ప్రయోజనం ఏంటి? వాళ్ళు హిందూ అయితే, వాళ్ళు ముస్లిం అయితే అంటే ఇంకెవరైతే అండి? నేను హిందూగా నేను మాట్లాడతాను, మీరు నన్ను నమ్ముతారా లేదంటే మనకి నిలబడిని మన మైనారిటీ ఉప ముఖ్యమంత్రి నమ్ముతారా? అది మీరు అర్థం చేసుకున్నారు. సో ఇది మీరు నేను ఇవ్వగలిగేది, నేను చేయగలిగేది. నేను సంపూర్ణంగా మీరు నాకు విశ్వాసం ప్రకటిస్తే జనసేన పట్ల నేను సంపూర్ణంగా మీకు అండగా నిలబడతాను. లేని పక్షంలో మీకు ఎప్పుడు నేను అండగానే ఉంటాను, నేను ఎప్పుడు పారిపోను, నేను ఈ రెండు చెప్పగలను. అలాగే నేను సొంత డబ్బులు మా 25 లక్షలు మస్జిదులకు ఇచ్చానంటే నేను మీరు బాగుండాలని కోరుకుంటాను. అల్లా దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను, అలాగే ఈ దేశం మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మనస్ఫూర్తిగా మీరు మాకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేదు కాదు కూడదు మీరు ఉండొచ్చేమో, కానీ మిగతా ముస్లిం సమాజం వైసీపీ వైపు వెళ్తానంటే సంతోషం, అది మీరు తీసుకున్న చాయిస్. అది మీరు ఒకసారి ఆలోచించేయండి. డిస్కషన్ సార్, నన్ను కూడా నమ్మదు పూర్తిగా, కానీ మీరు డిస్కషన్ చేయాలి. వైసీపీకి ఓటు వేయాలి అంటే మీరు ఒక ఒక ఆలోచన విధానం నడపాలి.